రానా దగ్గుబాటి అండి. ఇంకా బాహుబలి తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ తో పాటుగా ఆయన ఫేమస్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఎస్ఎస్ఎంఈ 29 మూవీ ఏదైతే రాబోతుంది దానికి ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు, డ్రాగన్ అన్నారు, గోల్డ్ అన్నారు, ఇంకా ఎనీథింగ్ వాట్ ఎవర్, బట్ ఆ సినిమా దేవర కల్కి బాహుబలి 2 బాహుబలి అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తది అని దగ్గుబాటి రానా అంటున్నాడు. అసలు ఏంటి దాని గురించి? అయితే రీసెంట్ గానే రానా దగ్గుబాటి రాజమౌళిని ఒక ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. సో అప్పుడు ఈ విషయాలు కూడా అడిగి ఉండొచ్చు. అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కొద్ది గొప్ప ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానీ అన్ని కూడా అడుగుతారు కాబట్టి ఆ సమయంలోనే తెలిసిందేమో అని ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు అయితే చాలా వైరల్ అవుతున్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఎస్ఎస్ఎంఈ 29 ఏదైతే ఉందో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ రాబోతుంది. సో మహేష్ బాబు ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలుసు. అండ్ రాజమౌళి టాప్ రేటెడ్ డైరెక్టర్ ఎవరు, పాన్ ఇండియా పాన్ వరల్డ్ డైరెక్టర్ ఎవరు అంటే ఖచ్చితంగా రాజమౌళి పేరే వస్తుంది. సో ఇలాంటి ఒక ఇద్దరు కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ మధ్యలో ఒక ఎవరు ఊహించని విధంగా ఒక రేంజ్ లో ఉంటాయి ఆలోచనలన్నీ. సో ఆ విధంగా ఈ సినిమా గురించి హాలీవుడ్ సినిమాలు ఏ విధంగా అమెరికాలో కూడా రిలీజ్ అవుతాయో, సో వీళ్ళిద్దరి కాంబినేషన్ రాబోయే సినిమా కూడా అమెరికాలో అదే రేంజ్ లో రిలీజ్ కావాలి అవుతుంది. ఇప్పటి వరకు ఇండియా సినిమాలో ఏవైతే రిగార్డ్స్ ఉన్నాయో, ఏవైతే బ్యారియర్స్ ఉన్నాయో అన్నిటినీ కూడా ఈ సినిమా బ్రేక్ చేస్తుంది అని ఒక మాట అయితే అని చెప్పాడు. అయితే మెయిన్లీ ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఆయనకి అంత ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ కి ఇంకా ఎక్కువ ఉంటాయి. అండ్ నార్మల్ గా బయట ఒక ఫోటో పోస్ట్ చేస్తేనే సోషల్ మీడియా అంతా వైరల్ గా మనం రీసెంట్ గా అంబానీ పెళ్లికి వెళ్ళినప్పుడు కూడా ఆ లుక్ చూసి చాలా మంది ఏంటిది నిజంగా మహేష్ బాబేనా, అసలు ఆయన ఈ లుక్ లో మేము ఎప్పుడు చూడలేదే, ఎందుకంటే క్లీన్ షేవ్ చేసుకొని ఒక ప్రిన్స్ లాగా నిజంగా ఆయన ఇంకొక వేరే ఇతర రాష్ట్రం నుంచి వచ్చాడేమో, లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఆయన 20s లో ఉన్నారేమో అంటుంటారు, కానీ ఆయన 40s లో కూడా ఇంత మెయింటైన్ చేయడము. అండ్ ఎస్ఎస్ఆర్ఎంబీ 29 ఏదైతే ఉందో ఆయన లైఫ్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తీసుకొని చేస్తున్నారు. దాదాపు 2,000 కోట్లతోనే నిర్మిస్తున్నారు. అండ్ ఆ సినిమాకి సంబంధించి 2 ఇయర్స్ అంతే, ఇంకా దానికన్నా మించి మహేష్ బాబు డేట్స్ కూడా ఇవ్వరు. ఆ 2 ఇయర్స్ లో ఈ తక్కువ గ్యాప్ లో అన్ని కంప్లీట్ చేయాలి, అదే విధంగా మిగతా వాటి అన్నిటి. అంటే ఎస్ఎస్ రాజు మౌలికి ఎట్లా ఉందంటే ఆయన హిస్టరీని ఆయనే బ్రేక్ చేసుకుంటున్నారు రిపీట్. అంటే నేను ఒక హిస్టరీ క్రియేట్ చేస్తా, అది ఎట్లా ఎవరు కొట్టరు, నేనే మళ్ళీ నా హిస్టరీ వల్ల కొట్టుకుంటాను అంతే అంతే. సో దానికనే చెప్పేసి రానా దగ్గర మహేష్ బాబు లుక్ ఏదైతే ఉందో గడ్డం పెంచుకొని హెయిర్ పెంచుకొని అయితే అప్పుడు అట్లా కనిపించిండు. రీసెంట్ గా ఇంకో అందరికి షాక్ ఇచ్చిండు, అదే లుక్ సినిమాలో ఉంటదేమో అని అనుకున్నారు, కానీ రీసెంట్ గా మళ్ళీ గడ్డం తీసేసి మళ్ళీ కనిపించిండు. సో మొత్తానికైతే ఈ సినిమా ఒక సినిమాకి సంబంధించి ఏదైనా ప్రీ ప్రొడక్షన్ పనులు కానీ లుక్స్ అదంతా ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుకోవడం కానీ ఇలాంతా కూడా చేస్తుంటారు. కానీ రాజమౌళి సినిమా అంటే ఆ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కానీ ఇలాంటి ఏ పనులు కూడా ఇంకా అసలు కాకముందే కూడా సినిమా గురించి మాట్లాడుకుంటున్నామంటే అది ఏకైక వ్యక్తి రాజమౌళి గురించి. సో మొత్తానికి ఈ సినిమా గురించి ఫ్యాన్స్ అటు మహేష్ బాబు ఫ్యాన్స్ రాజమౌళి ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో మరి ఈ సినిమా గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి కామెంట్ చేయండి.